ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి పనులు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అది చూసి ఓర్వలేకపోతుందని గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని అన్నారు. చిలకలూరుపేట పట్టణం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు వన్ టైం సెటిల్మెంట్ అవగాహన సదస్సును వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో నిర్వహించారు. సేల్ వాల్యూ మీద అఫీషియల్గా 7.5% అంటే నియర్లీ 8% మనం కడితే కానీ మనం ఇల్లు డబ్బులు పెట్టి కొనుక్కున్నా అంత కట్టకపోతే రిజిస్ట్రేషన్ మనం చేసుకోలేదు. మరి ఈరోజు అదంతా పక్కన పెట్టి కేవలం 10,000 కడితే గ్రామ ప్రాంతాల్లో మనకి మన మీద ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే దీన్ని దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో దీన్ని తెలియపరిచి వార్డులో అయితే మున్సిపాలిటీ పరిధిలో 15,000 మీరు తెలియపరిచి మరింత అవగాహన కల్పించి ఈ మంచిని వారికి తెలియపరిచి అందరూ కూడా వాళ్ళందరినీ కూడా తెలియజేసినప్పుడు దీన్ని ఇంకా మనం అచీవ్ చేస్తాము. వాళ్ళని మనం ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము అండ్ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇనిషియేటివ్ అనుకుంటున్నారో అది ఇంకా బాగా గొప్పగా అమలు అయ్యేందుకు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ కూడా నీడెడ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళ భర్త త్రిమూర్తులు వారి ఎగ్జాంపుల్ చెప్పారండి, ఎవరికి చెప్పారు, వారి ఎగ్జాంపుల్ తీసుకున్నారనమాట. వాళ్ళు మొత్తం ఏంటంటే చెల్లించాల్సిన మొత్తము 50,620 రూపాయలు ఉంటుంది. దాని భూమి బిల్ వచ్చేసి 6,72,000, రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 7.5%, 50,400, యూజర్ ఛార్జెస్ 100 రూపాయలు, చెల్లించాల్సిన మొత్తం 10,000, మాఫీ లబ్ధి పొందడం 91,120 రూపాయలు, ఈ విధంగా ఉంటుంది. సో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ మొత్తం కలిపి ఇక్కడ ఒక బిల్లు ఏంటంటే 91,120 రూపీస్ బిల్లు ఉంది ఇక్కడ. ఈ మొత్తం వాళ్ళు కట్టాలి ఈరోజు. మరి ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వాళ్ళకి ఏమి చేయాల్సిన పని లేదు. వాళ్ళ వన్ టైం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.5% మేడం, అది కూడా దట్స్ ట్రూ. ₹10. సో మీ అందరికి తెలుసు అంటే మీరు చాలా మంది ఇక్కడ 2014 నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు, మరి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం మొదలు పెట్టగానే ఇది దీని మీద రాజకీయం బురదలుతూ ఉంటారు. సో ఒక్కటి కూడా జరగలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి ఉండేటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఉండేటువంటి సొంతింటి కల నెరవేరుస్తూ చక్కటి ఇళ్ల పథకాలను ఇస్తూ దాని మీద పూర్తి హక్కులు కల్పిస్తూ ముందుకు వెళ్తూ, అదే కాకుండా ఇలాంటి కన్సర్న్స్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పెండింగ్ కన్సర్న్స్ అన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఈ వన్ టైం సెటిల్మెంట్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చి ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మీ ఆస్తిని మీకు కన్ఫైన్ చేస్తున్నాం, మీకు ఫిక్స్ చేసుకోండి, ఈ పద్ధతి వల్ల ఇది కట్టడం వల్ల అసలు ఇంకా మీదైపోతుంది, ఇక మిగతా అంతా కూడా మీరేం ఆలోచించాల్సిన పని లేదు అని చెప్పి ఈరోజు అధికారులందరూ కూడా చెప్తా ఉంటే ప్రభుత్వము మన జగనన్న ఒక నిర్ణయం తీసుకుంటే ప్రతి నిర్ణయం మీద గురజరడం, ఏ మంచి చేసినా తట్టుకోలేరు, ఓర్వలేరు, అస్సలకు ఓర్వలేరు. కాబట్టి వాళ్ళ బుద్ధి అదే కాబట్టి వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా మీ పరిధిలో గ్రామ పరిధిలో వార్డు పరిధిలో వీలైతే మండల పరిధిలో ఇక్కడ ఉన్న అధికారులు కూడా సహకరిస్తారు. వీలైనంత వరకు కూడా వారికి అవగాహన పెంచండి. ఆ అవగాహన వల్ల ఎందుకో గవర్నమెంట్ 10,000 కట్టాలంటే మనము గ్రామాల్లో 10,000 కట్టాలంటే మనం మీద కూడా తీసుకుంటే లబ్ధిదారులు మొత్తం కూడా సంచయి 51,00,000 మంది పైగా ఈ బెనిఫిషియరీస్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇదొక మంచి అవకాశం. ఈ యొక్క మంచి అవకాశం ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క ఆస్తిని వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం. రిజిస్ట్రేషన్ అంటే ఇంకా కంప్లీట్గా ఇంకా మనం ఓన్ చేసుకుంటాము, దాని మీద రైట్స్ మనకు ఉంటాయి, ఎప్పుడు అప్పు చేసుకోవాలన్నా వెళ్ళొచ్చు. సో వాళ్ళ ఇష్టం, ఇంకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వము ఇంత చక్కటి అవకాశం అంటే ఏమి కట్టకుండా చక్కటి అవకాశము ప్రభుత్వం మనకు కల్పిస్తుంటే ఒకవైపు దీన్ని టీడీపీ పార్టీ దీన్ని రాజకీయం చేస్తాం. ఎందుకు రాజకీయం చేస్తుంది? ఈ మంచి జరిగిపోతే వాళ్ళు ఉనికి కోల్పోతారు. ఈ మంచి
సో కార్పొరేషన్ సో మన వరకు ఏంటంటే మనకి మున్సిపాలిటీ మనకి 15,000 మన మున్సిపాలిటీకి విలేజ్ వాతావరణం అంటే 10,000 తో ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఉంటుంది బట్ దాని మీద వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు దీనివల్ల ఏంటంటే ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పారు ఎవరో వాళ్ళు కట్టి ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కట్టి వాళ్ళ పిల్లల పెళ్లి చేసుకున్నారంట సో కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబానికి వచ్చేసరికి ఇట్స్ ఎ హ్యూజ్ మనీ ఇట్స్ ఎ బిగ్ హ్యూజ్ మనీ సో అంత పెద్ద ఆస్తిని వాళ్ళు 10,000 రూపీస్ ఇవ్వబోతా ఉన్నారు ఇక హౌసింగ్ వాళ్ళు కూడా ఏంటంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఇంటికి పంపించబోతా ఉన్నారు సో కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఇప్పటి నుంచి అప్లై చేసుకొని వాళ్ళు కట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి వారికి వారి బర్త్డే రోజు ఇందాక మన ఈగారు కూడా చెప్పారు 21 డిసెంబర్ నుంచి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రిజిస్టర్డ్ ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ రిజిస్టర్డ్ వాళ్ళ పేరు మీద ప్రభుత్వము ఏదైతే ఇళ్ళ పథకం కింద ఇస్తున్నటువంటి ఇళ్ళకి దానికి అక్కచెల్లెల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసి ఒక ఆస్తిలాగా దాని మీద పూర్తి హక్కులు కల్పించి దానికి ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఇస్తున్నారు మరి అప్పటి పరిస్థితి ఏంటి అని చాలామంది కూడా ఈ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది నాకు బాగా గుర్తుంది నేను ఒకసారి ఇదే కన్సర్న్ని 2019 మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ నవరత్నాల్లో ఈ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఉన్న అధికారులందరూ కూడా ఈ బెనిఫిషియల్